తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి విద్యార్థి దిశగా నుంచి అంచలంచగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘ నాయకుడు ఎదిగిన నమూరు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర వి ఉపాధ్యక్షుడు సుదుపురెడ్డి మన దగ్గర ఉన్నారు మిగతా విషయాన్ని ద్వారా అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పన్న ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో ఒక జేఏసీ కమిటీగా ఏర్పడి జేఏసీ నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది ఈరోజు రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన సమయంలో ప్రతి ఒక్కరం కూడా అంటే తెలంగాణ రాష్ట్రం వస్తుందా అని మాకు తెలియదు కానీ ఆరో విద్యార్థి దశగా ఉన్నప్పుడు మాకు ఒక సువర్ణ అవకాశంగా భావించినాం అంటే దేశ స్వాతంత్రం కోసం పోరాడే అవకాశం మాకు లేకపోయినా రాష్ట్రం స్వాతంత్రం మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని కొట్లాడినాం తెలంగాణ రాష్ట్రం రావాలి మా విద్యార్థి యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి రాష్ట్రం బాగుపడుతుందని సంతోషపడ్డాం అదేవిధంగా అనుకున్న విధంగానే రాష్ట్రం సాధించడం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాం ఇలాంటి సందేహం లేదు ముఖ్యంగా ఉద్యమం చేసే సమయంలో చాలా ఇబ్బందులు పడడం అంటే చాలామంది హ్యాపీతో ఉద్యో తెలంగాణ వస్తుందా తెలంగాణ అంటే ఆటలా చాలామంది కొన్ని చాలా రకాలుగా మాట్లాడారు కానీ వాళ్ళందరూ కూడా ఇలా చెంపపెట్టుగా తెలంగాణ సాధించి ఈరోజు బంగారు తెలంగాణ నిర్మాణంలో మేమందరం భాగస్వాములు అవుతున్నందుకు మాకు నిజంగా చాలా గర్వంగా కూడా ఉంది మాకైతే అయితే ఆ రోజుల్లో మీరు విద్యార్థి నాయకుడుగా ఒక జేసీ కమిటీగా తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించి బంధులు రాస్త్రవ చేశారు అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో మీరు ఒక కీలకమైన పదవి విద్యార్థి విద్యార్థిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉండండి ఎట్లా అనిపిస్తుంది ఆ రోజు మేము తెలంగాణ ఉద్యమం చేసే సమయంలో విద్యార్థిని జాగ్రత్త చేసే బాధ్యత మాకు ఆ రోజు జేఏసీగా విద్యార్థి జేఏసీగా ఇక జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని అన్ని విద్యార్థి సంఘాలను ఏకం చేసుకొని విద్యార్థులందరినీ జాగ్రత్తపరచినాం తెలంగాణ రాష్ట్ర సాధనే మన ధ్యేయం ఆ రోజు మేము ఏ పదవుల గురించి కానీ లేకుంటే ఏది ఆశించలేదు తెలంగాణ రావాలని కొట్లాడినాం తెలంగాణ వచ్చాక ఏదైనా చూసుకుందాం అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం కోసమే కొట్టాను తప్ప మాకు వేరే ఆలోచన లేదు ఆ రోజులో ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి ఆ రోజు రోడ్డు మీకు వచ్చి ఏదో అంటారు ఇప్పుడు చాలామంది మాట్లాడతారు తెలంగాణ కోసం మీరు గంతగానం చేసిర్రా గిది చేసిర్రా అంటారు కానీ ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి ఎర్రటి పైన కూర్చొని పోలీసు లాంటిది దెబ్బలు తినోళ్లే మాకు తెలుస్తుంది ఈరోజు ఆ రోజు మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతున్నాడు తెలియదు కానీ ఆ రోజు రోడ్లపైన కూర్చోవాలంటే ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు ఎంత ఎంత ఆలోచించటరు అరే మా మా పిల్లలు రోడ్ల మీద కూర్చుంటున్నారే వీళ్ళంతా అంతా ఏమో చేస్తురే అని కానీ తెలంగాణ రాష్ట్రం కోసం అక్కడ ఏదైతే శ్రీకాంతాచార్య అమరుడైతుంటే కాల్చుకొని చనిపోతున్న చనిపోయిన క్షణం గుర్తు వేసుకొని ఇక్కడ మనం కనీసం ఒక వ్యక్తి రాష్ట్రం కోసం కాల్చుకొని చనిపోయినప్పుడు మనం ఏ విధంగా భాగస్వామ్యం కావాలని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మేము జాగ్రత్త పరిచి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం తెలంగాణ రాష్ట్రమే మా అంతిమ లక్ష్యం తప్ప మాకు వేరే ఆలోచనలు లేకుండా ఆ రోజు అంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నడుస్తున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగింది ఆ రోజు నుంచి కొందరు విద్యార్థి విభాగం నుంచి కూడా చాలామంది నాయకులు ఉన్నారు ఈరోజు ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో కనుమారి గారు దానికి ఏ విధంగా కోణాలు వచ్చినాయి తెలంగాణ ఉద్యమం చేసే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు మంచి మంచి పదులు వచ్చినాయి ఇప్పుడు బాలకృణ ఉన్నాడు ఆయనకి ఎంపీగా అవకాశం ఇచ్చారు మళ్ళీ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా ఉన్నారు గాదార్ కిషోర్ గారు ఉన్నారు ఆంజనేయ గౌడ్ గారు ఉన్నారు ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చింది తెలంగాణ ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరు కూడా అవకాశం వచ్చింది ఎవరికి అవకాశం లేదు గెలు శ్రీనివాస్ యాదవ్ గారికి అవకాశం వచ్చింది ఖచ్చితంగా రాష్ట్రంలో అగ్రభాగాన్ని పుట్టిన విద్యార్థులందరికీ బీఆర్ఎస్ పార్టీ సముచిత స్థానం కల్పించింది ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి కూడా విద్యార్థి నాయకులకు సముచిత స్థానం కల్పించబోతున్నారు అట్ట విషయం ఎలాంటి సందేహం లేదు వారి పార్టీ నుంచి వెళ్ళిపోయినట్టు పార్టీ నుంచి వెళ్ళిపోవడం వ్యక్తిగతం ఎవరి గురించి మన పార్టీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే కొట్లాడింది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కొట్టాడింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ధ్యేయం కోసం కొట్టాడింది ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసమే పనిచేస్తుంది ప్రతి ఒక్క ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి సంక్షేమ ఫలాలు అందాలని ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేసీఆర్ గారి సారథ్యం ప్రభుత్వం బీ మా బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అంటే ఇంకోటన్నా ఆల్రెడీ మీరు బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న కీలకంగా పనిచేస్తారు ఉద్యమ సమయంలో కానీ విద్యార్థి విభాగాలను చాలా కీలక ఉన్న శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలో ఏ అయితే ఎలక్షన్ టైంలో కీలక పాత్ర పోషించారు కానీ చాలా త చా ఇలాంటి పార్టీలో చాలాగా చెరువుగా పాల్గొని పార్టీ పరిష్టంగా కూడా పనిచేశారు కానీ ఈ మధ్యకాలంలో నీకు చాలా ఆశలు వచ్చాయని తెలుస్తుంది అయితే కీలకంగా పూ పదవులు ఇస్తారని చెప్పి నిజమేనా మేము తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మహబూబ్ నగర్ నియోజకవర్గానికి మా జేఏసీ నాయకుడు రాష్ట్ర స్థాయి మా జేఏసీ నాయకుడు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చినప్పుడు మేమందరం కూడా విద్యార్థి జేఏసీగా ఆయన పక్కన ఉండి ఆయన గెలిపించుకొని కీలక పాత్ర పంచడం ఎందుకంటే ఒక ఉద్యమం చేసిన నాయకుడు వస్తేనే మహబూబ్ నగర్లో వెనుకబడ్డ మహబూబ్నగర్ జిల్లాని ముందు నడిపించగలుగుతున్న నమ్మకం మాకు అరుగు ఉంది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అన్న ఖచ్చితంగా అదేవిధంగా మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మార్చిన ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా పదవులు అనేది మాకు అసలు వస్తూ ఉంటాయి కానీ తెలంగాణ ఉద్యమం చేసిన కాబట్టి ఉద్యమ నాయకుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నియోజకవర్గ అభివృద్ధి ఈరోజు రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే మహబూబ్నగర్ పేరు అత్యధికంగా డబుల్ ఇల్లు ఇక్కడ కట్టించడం జరిగింది అన్న శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా ఒక మెడికల్ కాలేజ్ అదేవిధంగా ఒక ఐటీ కారిడార్ అసలు ఐటీ అంటేనే కనీసం హైదరాబాద్ తప్ప వేరే జిల్లాలకు విస్తరించని అన్ని ఆ సందర్భంలో ఈరోజు మహబూబ్ నగర్ వెనుకబడ్డ మహబూబ్ నగర్ జిల్లా దాన్ని ఈరోజు ముందుండి ఐటీలో కూడా ముందు అదే అదేవిధంగా ఇంటింటికి త్రాగునీరు అందించడం కానీ రోడ్లు కానీ దే దేశం ఆ దేశంలోనే అతిపెద్ద ఎక్కువ పార్క్ కానీ విధంగా చెప్పుకుంటూ పోతే జిల్లాలో రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చెందిన నియోజకవర్గం ఏంటంటే మహబూబ్ నగర్ నియోజకవర్గం పదవులు అంటారా ఇంకా పదవుల గురించి ఇక మనం కాలం నిర్ణయిస్తుంది ఎందుకంటే పని చేస్తూ పోవడం మా ధర్మం పని చేస్తూనే పోతుంటాం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో అన్న శ్రీనివాస్ గౌడ్ గారిని ఏదైతే యాభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఓట్ల నుంచి లక్ష పైగా ఓట్ల మెజారిటీకి తీసుకుపోవడంలో మా ముందున కర్తవ్యం పదవులు ఇప్పుడు మేమేమి ఆశించట్లేదు వస్తే ఖచ్చితంగా తీసుకుంటాం కానీ ఏ రోజు కూడా నేను పదవి కావాలని మాత్రం నేను ఇంతవరకు కూడా అడగలేదు అవి వస్తే తీసుకుంటా వాళ్ళకొచ్చాయి కదా మాకు నాకు రాలేదని రోజు బాధపడలేదు ఖచ్చితంగా మా నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారి మాకు పూర్తి విశ్వాసం ఉంది మేము ఆయన విన్నట్టే పనిచేస్తాం ఒక వి తెలంగాణ ఉద్యమకారుడిగా విద్యార్థి నాయకుడిగా నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను విద్యార్థి నాయకుడిగా పనిచేస్తా ఉన్నా కాబట్టి నేను ఎప్పుడు కూడా నేను ఆశపడి భంగపడలేదు ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన గెలుపు ముఖ్యం ఆయన గెలిచిన తర్వాత ఏదొచ్చినా తీసుకోవడానికి స్వీకరించా సిద్ధంగా ఉన్నా అంటే ముఖ్యంగా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో కూడా నియోజకవర్గంలో కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఒక కీలక నాయకుడు కూడా ఈ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు రేపు రాబోయే బీఆర్ఎస్ పార్టీ శ్రీనివాస్ గౌడ్ పైన ఏ విధంగా పోటీ ఉంటుంది మేమేమంటున్నాం అంటే శ్రీనివాస్ గౌడ్ గారు అనే వ్యక్తి పైన ఎవరైనా పోటీ చేయొచ్చు పోటీ గురించి మేము ఆలోచించట్లేదు మేము ఓన్లీ నాయకుని యొక్క అభివృద్ధి వాళ్ళు ఏం చేస్తారో చెప్పమనండి మేము చేసిన అభివృద్ధి చూపించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల ముందు కళ్ళ ముందు మేము చేసిన అభివృద్ధి కనిపిస్తోంది ఆ రోజే చెప్పాం గత ఎన్నికల్లోనే ఇంటి ముందు అభివృద్ధి కంటి ముందు అభ్యర్థి అని అంటే కళ్ళ ముందనే అభ్యర్థి ఇక్కడే ఉంటాడు మా నాయకుడు నిత్యం ప్రజల్లోనే ఉంటాడు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మా ప్రజలతోనే ఉంటాడు ప్రజలతో మమేకమే ఉంటాడు ప్రజలకు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తాడు ఆ ప్రజల కష్టాలను తీర్చడంలో ముందుంటాడు కాబట్టి శ్రీనివాస్ గౌడ్ గారి మీద పోటీ చేయ ఎవ్వరని చేయకోకు మాకు అట్లాంటి విషయాలు ఏం ఏం ఆలోచించట్లేదు శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు గతంలో చెప్పినాం మళ్ళీ చెప్తున్నాం ఎవరైనా రాని వారు చేసిన పనేది శ్రీనివాస్ గౌడ్ గారు చేస్తున్న అభివృద్ధి వాటి మీద పేరే వేసుకొని రమ్మనండి మేము అభివృద్ధి మీద పనిచేస్తాం తప్ప మాకు కులాలు మతాలు ఇంకేమైనా సృష్టించాలని చూస్తే ఇక్కడ ప్రజలంతా అమాయకులు ఏం కారు ప్రజలు చాలా విఘ్నులు ఖచ్చితంగా అభివృద్ధి వైపే వారి యొక్క అడుగులుంటాయని మాకు పూర్తి నమ్మకం ఉంది రాబోయే బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలే ప్రజలు ఆదరిస్తారని అలాగే మహబూబ్నగర్ నియోజకవర్గంలో కూడా అయితే రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తామని అలాగే విద్యార్థి దిశ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీగా కలిసి పనిచేశాము బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పదవులు ఇస్తే ఆ పదవులకు కట్టుబడి ఉంటామని బీఆర్ఎస్ విద్యార్థి విభాగ ఉపాధ్యక్షులు సుదుపురెడ్డి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ సీనితో రామ్కొండ ఆర్టీవీ మహబూబ్నగర్